చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 14 చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. మొదటగా ఈ నెల 12 అని ప్రకటించింది. ఆ తర్వాత 13కి వాయిదా వేసింది. తాజాగా 14 మధ్యాహ్నం 2:35 ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి. టాంజానియాలోని జాంజాబాలో తొలి ఐఐటి క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని రాష్ట్రాలు 10 ఏళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు 9 ఏళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది. జల విద్యుత్ కొనాలంటే 9 ఏళ్ల ముందు, థర్మల్కు 7 ఏళ్ల ముందు, పంపుడు స్టోరేజీ ప్లాంట్లకు 5 ఏళ్ళు, పవన విద్యుత్కు 3 ఏళ్ళు, సౌర విద్యుత్కు 2 ఏళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 3 నుంచి 6 ఏళ్లలోపు వయసు గల చిన్నారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.5 లక్షల మంది పిల్లలకు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ చేపట్టింది. వీటిలో 1 పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్ళు, 2 పెన్సిళ్ళు, 1 రబ్బరు షార్ప్నర్తో కూడిన కిట్ను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022-23లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లుగా ఉంది. భారత్కు విదేశాల్లోని భారతీయులు పంపిన 100 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో ఉండగా 60 బిలియన్ డాలర్లతో మెక్సికో 2వ స్థానంలో ఉంది. ప్రత్యేకమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే వర్చువల్ బ్రాంచ్ పిఎన్బి మోటవర్స్ను ప్రారంభించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇన్నోవేటివ్ ఎయిర్ మొబైలిటీ సహకారం కోసం భారతదేశ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏషియన్ యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023 7వ ఎడిషన్ జూలై 5 నుంచి 10 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5,000 కోట్ల రూపాయలతో రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించింది. జూలై 5 నుంచి 7 వరకు గ్రీన్ హైడ్రోజన్పై 3 రోజుల అంతర్జాతీయ సదస్సును కేంద్ర విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్కే సింగ్ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో ఐస్లాండ్ 163 దేశాలకు గాను అత్యంత శాంతియుత దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. ఆదవ్ అర్జున బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపు వాదనలు వినిపించేందుకు నియమితులైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ పదవీకాలాన్ని 3 ఏళ్లు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గోప్యతా హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం కోసం డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లుకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా జూలై 4వ తేదీ 17.18 డిగ్రీల సెల్సియస్ 62.92 డిగ్రీల ఫారెన్హీట్తో రికార్డుకెక్కిందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అలోక్ ఆరేదలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.